హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఏదన్నా స్వీట్ డెజర్ట్ చేయాలి, డిఫరెంట్గా టేస్టీగా ఉండాలనిపిస్తే ఇలా కెరమెల్ పుడింగ్ చేయండి. తింటున్నప్పుడు సాఫ్ట్గా క్రీమీగా చాలా బాగుంటుంది. ఇందులో నేను రెండు రకాలు చేశాను, ఒకటి ఎగ్ వేసి ఇంకోటి ఎగ్ వేయకుండా. సింపుల్ ప్రాసెసే, ఎలా చేయాలో చూసేయండి. ముందు క్యారమెల్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ప్యాన్లోకి 1 కప్ వరకు షుగర్ తీసుకున్నా, లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉంటే ఇలా షుగర్ అంతా కరుగుతూ ఉంటుంది. షుగర్ అంతా కరిగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ ని కేక్ మౌల్డ్ కానీ స్టీల్ బాక్స్ కానీ తీసుకొని ఇలా లేయర్ లాగా వేసుకోవాలి. ఒకటి విత్ ఎగ్, ఇంకోటి వితౌట్ ఎగ్ కాబట్టి 2 మౌల్డ్స్ తీసుకున్నాను నేను. ఇది నార్మల్ టెంపరేచర్లోకి రావాలి. ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసేసుకుంటే మిగతా ప్రాసెస్ చేసేలోపు చల్లారిపోతుంది. ఇవి ఇక సైడ్కి పెట్టేసి ఫస్ట్ నేను ఎగ్ వేయకుండా చూపిస్తాను. బ్రెడ్ స్లైసెస్ కి బ్రౌన్ పార్ట్ తీసేయాలి, సో సైడ్స్ అన్ని కట్ చేస్తున్నా. నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నా కాబట్టి 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మీరు ఎక్కువ తీసుకుంటే గనక 5 కానీ 6 కానీ తీసుకొని చేసుకోవచ్చు. ఈ బ్రౌన్ పార్ట్ ని కూడా వేస్ట్ చేయకుండా పౌడర్ లా చేసుకుని, బ్రెడ్ క్రంబ్స్ లా చేసుకుని ఏదైనా స్నాక్స్ కి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ ని మిక్సర్ జార్ లోకి తీసుకుని ఫైన్ పౌడర్ లా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ బైండింగ్ కోసం చిన్న బౌల్ లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోరే కాదు, మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉన్నా సరే కార్న్ ఫ్లోర్ ప్లేస్ లో కస్టర్డ్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. ప్యాన్ లో 1 కప్ పాలు, 1 స్పూన్ వరకు షుగర్ వేస్తున్నా. షుగర్ కరిగేంత వరకు బాయిల్ చేసుకున్నాక ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ ని వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ప్లేస్ లో కస్టర్డ్ పౌడర్ యూజ్ చేసిన సేమ్ ఇదే ప్రాసెస్. కార్న్ ఫ్లోర్ వేసుకున్నాక బ్రెడ్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ మరీ వాటరీగా ఉండకూడదు, ఇలా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని క్యారమెల్ వేసుకున్న మౌల్డ్ లో వేసుకొని, కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి, కొంచెం గట్టిగా, అప్పుడే తింటున్నప్పుడు బాగుంటుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ విత్ ఎగ్ చేస్తున్నా. మిక్సింగ్ బౌల్ లో 1 ఎగ్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 ఎగ్ వేస్తున్నాను. ఇప్పుడు 1 కప్ పాలు, టేస్ట్కి సరిపోయేంత షుగర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ షుగర్, 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి ఇంకోసారి బాగా బీట్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగి మొత్తం కలిసేలాగా బీట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇంకో మౌల్డ్ లో కూడా వేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసి వేసుకుంటే స్మూత్ గా బాగుంటుంది. వీటిని ఇప్పుడు బేక్ చేసుకోవాలి, చాలా సింపుల్ మెథడే. ఈ మౌల్డ్స్ సరిపోయేంత ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడు ఈ మౌల్డ్స్ కూడా పెట్టుకుని మూత పెట్టేసేయాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని 30 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మౌల్డ్స్ మీద ఏదన్నా మూత పెట్టి బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ కి రెడీ అయిపోతుంది, డీమౌల్ చేసుకోవడమే. ఇవి రెడీ అయ్యాయో లేదో తెలియాలంటే నార్మల్ గా కేక్ కి ఎలా చెక్ చేస్తామో టూత్ పిక్ తో, సేమ్ అలానే వీటిని కూడా చెక్ చేసుకుని డీమౌల్ చేసేయడమే. డీమౌల్ చేసే ముందు ఏదైనా నైఫ్ తో గానీ స్పూన్ తో గానీ ఇలా ఎడ్జెస్ ని మౌల్డ్ నుండి సెపరేట్ చేయాలి. ఇలా సెపరేట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నేను ఎగ్ వేసి ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, టేస్ట్ చాలా బాగుందని మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఎగ్ తినని వాళ్ళ కోసం ఎలాగబ్బా అని చెప్పి వాళ్ళ కోసం కూడా ఎగ్ లేకుండా ప్రిపేర్ చేశాను. ఇదైతే ఎగ్ వేయకుండా చేసేది, ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందా అనుకున్నాను, బాగా వచ్చింది. ఎగ్ వేస్ట్ చేసేదైతే యాజ్ యూజువల్ నాకు తెలిసిందే కాబట్టి ఇది కూడా ఆబ్వియస్లీ బాగా వచ్చింది. ఈ న్యూ ఇయర్ కి స్పెషల్ గా డిఫరెంట్ గా ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలంటే ఇది ట్రై చేయండి. ఈ రెండు చాలా బాగున్నాయి, టేస్ట్ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం చేస్తున్నాం కదా అని టెన్షన్ ఏం పడవసరం లేదు, చాలా బాగా వస్తాయి. ఈ క్యారమెల్ పుడింగ్ టేస్టీగా రావాలంటే ఒకే ఒక టిప్ ఉంది. షుగర్ కరిగి క్యారమెల్ రెడీ అయినప్పుడు ఎక్కువ కుక్ చేయకూడదు, చేదుగా అయిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ నుండి సెపరేట్ చేసి మౌల్డ్ లోకి తీసేసుకోవాలి. ఈ ఒక టిప్ ఫాలో అయితే చాలు, క్యారమెల్ పుడింగ్ డెజర్ట్ చాలా టేస్టీగా వస్తుంది. తింటున్నప్పుడు నోట్లో అలా కరిగిపోతాయి అన్నమాట, చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.